సో యాక్చువల్లీ పిగ్మెంటేషన్ మీరు అంటున్న టాపిక్ పిగ్మెంటేషన్ అనేది టూ టైప్స్లో ఉంటుంది, ఒకటి లోకలైజ్డ్, ఒకటి డిఫ్యూజ్గా. లోకలైజ్డ్ అంటే మంగు మనం చూస్తాం కదా, మెలాస్మా అంటాం. రైట్ రైట్. చీక్స్ పైన మనకి పిగ్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఐబ్రో పైన, అప్పర్ లిప్, అలా లోకలైజ్డ్గా కొన్ని పార్ట్స్లోనే కొంతమందికి ఉంటుంది. డిఫ్యూజ్ అంటే ఫుల్ బాడీ కూడా, లేదు అంటే ఫేస్ అండ్ నెక్, ఎక్కడైతే మనం మొత్తం ఎక్స్పోజ్ అవుతామో ఆ పార్ట్స్ అంతా కూడా ఉంటాయి. సో ఇలా టూ కైండ్స్లో ఉంటుంది పిగ్మెంటేషన్ అనేది. సో డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్ రీజన్స్ మీరు చెప్పిందే, లైట్ ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, కాస్మెటిక్స్. చాలామంది ఏంటంటే ఇన్స్టెంట్గా ఫెయిర్నెస్ రావాలి అని రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకోవడము, స్టీరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. హార్మోనల్ ఇష్యూస్, ఇప్పుడు చూస్తాం కదా మనం అందరికీ స్ట్రెస్ అనేది చాలా కామన్ పాయింట్. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా పిగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వైటమిన్ డెఫిషియన్సీస్, మనకి ఫుడ్ ప్రాపర్గా తీసుకొని వాళ్ళు, అండ్ B12, D3, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చెప్పాలి ఒకసారి. యా, ఫస్ట్ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉంటుందో వాళ్ళకి బేసిక్గా మనం సన్స్క్రీన్ అనేది యాడ్ చేస్తాము. వాళ్ళు ఇప్పటివరకు యూజ్ చేయని వాళ్ళైతే వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి, అండ్ నైట్ క్రీమ్స్ పిగ్మెంటేషన్కి. సో ఇవి కాకుండా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ అంటే కెమికల్ పీల్స్, లేజర్స్, అండ్ పిఆర్పీస్, ఫేస్ పిఆర్పీస్. సో ఈ లేజర్ మెయిన్గా మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా లేజర్ చేస్తున్నాం పిగ్మెంటేషన్ కానీ, ఎందుకంటే అందరికి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి, అంటే ఫాస్ట్గా కావాలి, ఫాస్ట్గా కావాలి. స్లో ప్రాసెస్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయట్లేదు. సో లేజర్స్ అనేవి అందుకే ట్రెండింగ్ అయ్యాయి అన్నమాట. రైట్. సో లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మనం చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్లో మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అదేం చేస్తుందంటే ఆ పిగ్మెంట్ని అబ్జర్బ్ చేసేస్తుంది. 1-2 సెషన్స్లోనే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఈ మంకు అన్నదానికి కూడా, అంటే ఈ బటర్ఫ్లై మచ్చలు అని అంటాం, దానికి కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. యాక్చువల్లీ ఈ మంగు మెలాస్మా అనేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రమే క్యూరబుల్. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి డెప్త్ చాలా ఎక్కువగా ఉంది అంటే అది ప్రివెంటబుల్, అంటే మనం తగ్గించుకోవచ్చు బట్ మళ్ళీ రాకుండా చేయలేము, 100% అష్యూరెన్స్ ఇవ్వలేము. సో అట్లా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మంగు మాత్రం మనం కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు ఈ లేజర్తో. రైట్. ఇప్పుడు పిఆర్పి అన్న, గ్రోత్ ఫ్యాక్టర్స్, దానికి సంబంధించి అన్న, రెండు ఒకటేనండి, అది వేరేది వేరే? యాక్చువల్లీ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అనేది సపరేట్ హెయిర్కి. ఓకే. పిఆర్పి కూడా హెయిర్కి చేసుకోవచ్చు, ఫేస్కి కూడా చేసుకోవచ్చు. అయితే ఫేస్లో ఈ పిఆర్పిలో ఇంకా అడ్వాన్స్డ్గా యూ స్కిన్ అనే ఒక ట్రీట్మెంట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే కొల్లాజన్ ఉన్న ట్యూబ్స్ మనకు దొరుకుతాయి. సో దాంట్లో మనం బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని సపరేట్ చేసి ప్లాస్మా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిల్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల అండ్ వీటిల్లో ఉన్న కొల్లాజన్ వల్ల స్కిన్ అనేది బూస్టింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఒకటి, ఎంత మనం చేసుకున్నా మన ఏజ్ని మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి వస్తుంది కదా ఒకప్పుడు. కాకపోతే సి, ఇప్పుడు హెమ్మాల్ గారు రేఖ లాంటి స్టార్స్ని చూసినప్పుడు 70-80 ఏళ్ళు ఉండి కూడా స్కిన్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారని అంటే వీళ్ళు అనుకుంటారు ఏదో తినేస్తే ఏదో అయిపోతుందని. తినేది ఎంతవరకు మన కాస్మెటిక్ రెండు మెయింటైన్ చేస్తేనే స్కిన్ ఏజ్ని మనం ప్రొలాంగ్ చేయొచ్చు, లైక్ ఏజ్ని కొంచెం పొడిగించవచ్చు. ఇప్పుడున్న యంగ్ ఏజ్ని కొంచెం పొడిగించవచ్చు, అంతేగాని కంప్లీట్గా మనం 60s-20s తీసుకురాలేము. ఎందుకంటే యూట్యూబ్లో మీరు వీడియోస్ చూసుంటారు చాలా వరకు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా తీసుకోగానే అలా స్కిన్ టైట్ అయిపోయింది, ఇలా తీసుకోగానే అలా కంప్లెక్షన్ మారిపోయింది, ఇగో చూడండి అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో పెట్టేస్తారు. జనాలు పాపం తెలియదు కదా, వాళ్ళకి నమ్మేస్తున్నారు. సో అందుకని ప్రాక్టికల్గా మిమ్మల్ని అడుగుతున్న కారణం. సో ఈ రోజులో అంటే ఇప్పుడు ఇందాక మీరు పిఆర్పి అన్నారు, అది హెయిర్కి ఇటు స్కిన్కి కూడా చేయొచ్చు అన్నారు. అంటే 1-2% డిఫరెన్స్ ఉంటుంది మీరు చెప్పినట్టుగా. కానీ చాలామంది నన్ను కమెంట్స్లో అడిగేది ఏంటంటే పిఆర్పి అనేది ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలా ఉంటుంది, సో మినిమం టు మినిమం ఎంత అయ్యే అవకాశం ఉంటుంది అనేది. కాస్ట్ అంటున్నాను. అంటే ఇప్పుడు ఈ పిఆర్పిలో కూడా మనం యూజ్ చేసే పిఆర్పి కిట్స్ రేంజెస్ ఉంటాయి, అది ఒకటి. అండ్ కాస్ట్ ఎందుకు వేరీ అవుతుంది అని అంటే వాళ్ళు చేసే వాళ్ళు ఎంత దాన్ని
చేస్తున్నారు ప్రాపర్గా అనే దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు దాంట్లో ఏంటి, మనం ప్యూర్ ప్లాస్మా కలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయాలి. ఎవరైతే అంత ఓపిక లేని వాళ్ళు, లేదు అంటే దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు, వాళ్ళు ఇంప్రాపర్ కలెక్షన్ చేస్తారు. అంటే కంప్లీట్గా ప్లాస్మా ఫామ్ అవ్వకుండా ఇంజెక్ట్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, కాకపోతే ప్రాపర్ రిజల్ట్స్ కూడా రావు. సో దాన్ని బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు అరౌండ్ 4,000 to 5,000 పర్ సెషన్ అలా. రైట్. అయితే చాలాసార్లు నేను బయట విన్నది ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళు ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటారు అని. బట్ కొంతమంది ఏం చెప్తున్నారంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది, అది బ్రాండ్ని బట్టి వాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు అనేది. సో ఇన్ జనరలీ మీ దగ్గర మీరు యూస్ చేసే ప్రోడక్ట్ అనండి, ఎలాంటి క్వాలిటీ మీరు యూస్ చేస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్స్ మనం పేషెంట్కి రికమెండ్ చేస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏది నీడ్ ఉంటే అది అన్నెసెసరీగా. ఇప్పుడు రోజు మీకు ఒక 5-6 ప్రోడక్ట్స్ ఇచ్చి అప్లై చేసుకోమంటే అంత టైం ఉండదు. సో డే కేర్ నైట్ కేర్ లాగా డివైడ్ చేసి మనం ఆ ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీవే ఉంటాయి, బట్ దట్ వోంట్ వర్క్, పనిచేయవు. కొన్ని నార్మల్ కాస్ట్ ఉంటాయి, సో అవి బాగా పనిచేస్తాయి. మేమేంటంటే రెగ్యులర్గా పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం కాబట్టి దాని మీద మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఇది ఎలా ఉంది ఏంటి అలా ఇన్ని ఇయర్స్ చూసి ఒక స్టేబుల్ స్టేజ్కి వచ్చి అలా ఇవ్వడం జరుగుతుంది.